హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. ఒక వ్యక్తి కొంతమందికి బాగా అనిపిస్తూ ఉంటాడు, మంచిగా కనిపిస్తూ ఉంటాడు. అదే వ్యక్తి ఇంకొంతమందికి ఏదో ఒక విషయంలోనే ఎక్కడో అక్కడ బ్యాడ్గా కనిపిస్తూ ఉంటారు. కానీ దీని గురించి మనం మాట్లాడినప్పుడు ఏమంటారంటే, చాలామంది మనం చూసే చూపును బట్టి, మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా అంటూ ఉంటారు. దీన్ని అసలు ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి మేడం? మనకు అసలు ఆ పర్సన్ ఎవరో తెలీదు, ఇంకెవరో చెప్తారు. ఒకళ్ళు మంచి చెప్తారు, ఇంకొకళ్ళు బ్యాడ్ చెప్తూ ఉంటారు. ఎవరిది తీసుకోవాలో అర్థం కాదు. పోనీ ఇంకొకళ్ళని అడిగితే మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది అంటారు. అంత కన్ఫ్యూజన్ స్టేటే కనిపిస్తుంది అక్కడ. అంటే మనకి తెలుసుకోగలిగితే మనం తెలుసుకుంటాం, తర్వాత అది వేరే విషయం. ఒకే వ్యక్తిలో ఇప్పుడు ఒక్కొక్కసారి రెండు మూడు కోణాలు ఉండుండొచ్చు, లేదా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి అట్లా అనిపించి ఉండొచ్చు. ఇంకొక విషయానికి వస్తే, యద్భావం తద్భవతి అని, మన మనసులో మనం ఎట్లాంటి వాళ్ళం అన్న దాన్ని బట్టి అవతల వాళ్ళు కూడా మనకి కనిపించే విధానం, దృష్టి కోణం, చూసే విధానం, పర్సెప్షన్ని బట్టి కనిపించవచ్చు. సో ఇక్కడ రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. నీకు దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక గుళ్ళో ఒక సన్యాసి ధ్యానం చేసుకుంటా ఉంటాడు. ఆ ఊరు జమీందారు కూడా వెళ్తాడు గుడికి. ఆయన కొంచెం అతిశయం పొగరు ఉన్న వ్యక్తి అన్నమాట, అందులో జమీందారు కదా. సరే వెళ్తాడు, ఆ సన్యాసి ధ్యానం చేసుకోవటం చూసి, సరే నేను కూడా కాసేపు ధ్యానం చేసుకుంటానని చెప్పి ఆయన కూడా ఓ పక్కన కూర్చొని ధ్యానం చేసుకుంటాడు. కొంతసేపటికి ఇద్దరు ధ్యానం అయిపోతుంది. తర్వాత జమీందారు ఆ సన్యాసిని అడుగుతాడు, ధ్యానంలో మీకు నేను ఎలా కనిపించాను అని. శివుడిలా కనిపించారంటాడు సన్యాసి. తర్వాత సన్యాసి కూడా, నేను మీరు ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఎలా కనిపించాను మీకు అంటే, పెంటకుప్పలాగా కనిపించారు అంటాడు. అంటే ఈ సన్యాసి చిరునవ్వు నవ్వేసి ఊరుకుంటాడు అనమాట. ఈ జమీందారుకి ఆశ్చర్యంగా ఉంటుంది, అదే వ్యక్తం చేస్తూ ఆశ్చర్యంగా, ఏంటి నేను మిమ్మల్ని అలా అన్నా మీకేమీ కోపం రాలేదా అంటాడు. అంటే ఈ సన్యాసి అంటాడు, ఎవరి మనసులో ఏముంది అన్నది బయటపడింది తప్పితే ఇందులో కోపం రావాల్సింది ఏముంది. నా మనసు నిండా శివుడు ఉన్నాడు కాబట్టి మీరు నాకు శివుడిలాగా కనపడ్డారు. మీ మనసు నిండా పెంటకుప్ప ఉంది కాబట్టి మీకు నేను పెంటకుప్పలాగా కనపడ్డాను. ఇందులో నాకు కోపం రావాల్సిన విషయం ఏముంది అంటాడు. సో జమీందారు విస్తుపోతాడు అనమాట. ఇక్కడ ఏంటంటే, మనకి ఎప్పుడోనే సామెత కూడా ఉంది, పచ్చకామెరలకు లోకం అంతా పచ్చగా కనపడుతుంది అనేది. సో మన మనసు దేంతో నిండి ఉంది, ఒకళ్ళని జడ్జ్ చేసే లోపల అసలు మన మనసు దేంతో నిండి ఉంది, ప్రేమతోనా, అసూయతోనా, లేకపోతే ద్వేషంతోనా, అతిశయంతోనా, అసలు ఎలాంటి ఎమోషన్స్తో ఫీలింగ్స్తో మన మనసును మన మనసులో పెట్టుకున్నాం అనేది ఎవరికి వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టే అవతల వ్యక్తిని చూసే కళ్ళు మారతాయి, అద్దాలు మారతాయి. మనం ఒక ద్వేషం అనే అద్దాలు పెట్టుకుని చూసినప్పుడు అందరి మీద ఊరుకూరికనే ద్వేషము, అసూయ వస్తుంది, పోల్చుకోటాలు ఇవన్నీ ఎక్కువవుతాయి అట్లాంటి మనసు ఉన్న వాళ్ళకి. అట్లాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, అందరూ నాకంటే ఏదో ఒక అంటే హై ఇదిలోనే ఉన్నారు, అన్ని విషయాల్లో నేనే తక్కువగా ఉన్నానని ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకోవాల్సింది, ఎంతసేపు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు సక్సెస్ అన్నదానికి నిర్వచనాలు మారిపోయినాయి తప్పితే, పిల్లలకు అసలు వాళ్ళ మనసుల్లో మనం వాళ్ళ మనసుల్ని ఎంత నిర్మలంగా, ఎంత అంటే ప్రేమమయంగా, ఎంత ఎట్లా చెప్పాలి అంటే, పక్క వాళ్ళతో ఎట్లా మెలగాలి, మనుషులతో ఎట్లా మెలగాలి, ఎట్లా డీల్ చేయాలి, మనసంతా ప్రశాంతంగా ఎట్లా ఉంచుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నది, మనసుకు సంబంధించిన విషయాలు పిల్లలకు నేర్పించడంలో మనం వెనకబడిపోతున్నాం. అంటే ఏదన్నా ఒక ధర్మం అయిన నీతి నేర్పించడం కానీ, విలువలు కానీ, మోరల్ వాల్యూస్ కానీ ఇవాళ కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఐఐటీలు, ఈ ర్యాంకులు ఇవే వెంటే పడుతున్నాం కదా మనం. సో వీటికి టైం లేదు అసలు. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇప్పుడు జనరల్గా ఏమంటాం, భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, చూసుకో. సో తరచి చూసుకోగలగాలి. పద్దాక మన మనసు అనే ఒక ఏమంటారు, ఒక బౌల్ లాంటిది అయితే కనుక అందులో ఏమేస్తున్నాం, చెత్త వేసి డస్ట్బిన్ లాగా చేస్తున్నావా, లేకపోతే ఏమేమి ఇంగ్రీడియంట్స్తో దాన్ని మంచి మంచి పాజిటివ్ వాటితో, ప్రేమతో, ఆత్మీయతతో, ఆప్యాయత, ఇలాంటి స్నేహం ఇలాంటి వాటితో నింపటం అలవాటు చేసి, పిల్లలకు కూడా అది అలవాటు చేసేలాగా ఉంటే కనుక
బెటర్ హ్యూమన్ బీయింగ్స్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మనం చూసే చూపును బట్టి చాలా సందర్భాల్లో ఆధారపడి ఉంటుంది అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ నెగిటివ్గా తీసుకునే పీపుల్ గురించి కానివ్వండి, నెగిటివ్గా ఎక్కువగా మాట్లాడే పీపుల్కి కానివ్వండి, చాలా దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు. మీరు ప్రతిసారి నేను ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ మనం అవకాశం ఇవ్వకూడదు, మనం అవకాశం ఇవ్వకూడదు అని మాత్రమే మీరు చెప్తూ ఉంటారు. సో ఇలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్, ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో ఉమెన్స్ అనే కాదు, వాళ్ళందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ సహజంగానే ఉంటూ ఉంటాయి. లేచిన కాడ నుంచి ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంటుంది. మైండ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు, డే అంతా స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ మన సైడ్ నుంచి ఏదైనా కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ కానీ కావాలి అనుకుంటే, ఆల్రెడీ మైండ్ వెల్ థెరపీ మనది స్టార్ట్ అయింది, సో చాలామందికి అది తెలిసింది, ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా మేడం? అంటే మైండ్ సెట్ మ్యాటర్స్ అని కొన్ని సిరీస్ ఆఫ్ సెషన్స్, అంటే ఒక్కొక్క టాపిక్తో, అంటే యాంగర్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఇట్లా మైండ్ సెట్, అట్లాగే ఇంకా ఏదో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లాంటి వాటితో ఒక సిరీస్ ఆఫ్ ఆఫ్లైన్ సెషన్స్ చేద్దాం అనుకుంటున్నాను, మంత్లీ ఒకటి. సో జూన్లో కూడా ఏదన్నా ఒక టాపిక్ మీద తీసుకొని చేసే అవకాశం ఉంది. డేట్ అది త్వరలో చెప్తాను, టాపిక్ అండ్ డేట్. సో బట్ మంత్లో మాత్రం జూన్లో ఒకటైతే ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.